బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఎవరికి అర్థం కాలే ఆ మీటింగ్ అసలు మీటింగ్ అయితే ఫైదా ఏదో ఉండాలి ఎన్నికల సభ లేకుంటే వాళ్ళ పార్టీ ఎందుకంటే చాలా పవర్ఫుల్ పార్టీ కదా వాళ్ళది, ప్రపంచంలోనే పెద్ద పార్టీ వాళ్ళది, తెలంగాణ రాష్ట్రం కాదు ప్రపంచంలో పెద్ద పార్టీ. ఎందుకంటే ఢిల్లీ పోతుంది ఇప్పుడు కథలు తిప్పుతున్నాడు సార్ పోయి కేసీఆర్ అంటాడు చిల్లర రూపాయి రాసి పెట్టుకోవాలి. కేసీఆర్ అనే వ్యక్తి చిల్లర రూపాయి ఎవరు దేక్కలేరు, ఆయన ఎవరు పడుచుకుంటలేడు. నిన్న బహిరంగ సభ పెట్టిన తర్వాత ఇక అంతకంటే అధ్వానం అయిపోయింది. కానీ నేను అనుకున్నా బహిరంగ సభ పెడుతుండే రాజ్యాంగాన్ని తిరిగి రాస్తా అని చెప్పి చెప్పింది కాబట్టి ఇది తప్పు అని చదివి కోసం ముగ్గురు ఇండగా రాస్తారు వచ్చి అనుకున్నాయి. అయితే దానికోసం ఏంటంటే నిస్వార్థంగా మంచి ఆలోచన రాజకీయ నాయకుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో రాజకీయ నాయకుడు తప్పు చేసేటప్పుడు క్షమాపణ చెప్తాడు, సరే తప్పు జరిగిందని చెప్పుకుంటాడు. నేను కూడా సరే ఇప్పుడైనా కొంచెం ఆ ఆలోచన వచ్చింది అవ్వచ్చు, మార్పు వచ్చింది అవ్వచ్చు సార్కు, నేను బహిరంగ సభ పెట్టి నేను రాజ్యాంగాన్ని తిరిగి రాస్తానా, అది తప్పు క్షమించండి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా అని చెప్పి అనుకున్నా. కానీ ఎందుకు పెట్టిందో అంటే నా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఈ సభ నుంచే అమలు చేస్తున్నానని చూపెట్టడానికి బహిరంగ సభ పెట్టింది. దానికోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ పెట్టిన బహిరంగ సభ నిలబెట్టింది అని నేను అప్పీల్ చేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జనగాం జిల్లా వేదికగా తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా నేను, మీరు దీన్ని పాటించాల్సిందే, దీనికి శిరస వహించాల్సిందే అని చెప్పి హెచ్చరించేయండి. ఆలోచించుకోండి ఒక్కసారి తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగంగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉన్నా ఒక్కసారి తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి అప్పీల్ చేస్తున్నాను నేను. ఏంది నీ పీకుడు పని ఏంది అనకు అర్థం కాలేదు. నీ ఏంది అసలు నువ్వేంది, నీతో ఏమైతే చెప్పాలి రాష్ట్రం ఏమో, నీతో నువ్వు జీరో, నువ్వు జీరో అవుతుంది ఏం చేయవు, నువ్వేం పీకలేవు, ఉఫ్ నుస్తావు. నీకు ఇంత పార్టీ నీది, ప్రపంచంలో అత్యధిక సభ్యత ఉన్న అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ, నువ్వు ఉఫ్ చూస్తే నువ్వు నీటికి మందు వాసన అసలు తప్ప ఏం రాదు. మేము కళ్ళు చూస్తే కొట్టుకోబోతావు రాసి పెట్టుకో, మాది మషైపోతావు రాసి పెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాను. నెక్స్ట్ ఈ డ్రంకర్ టెస్ట్ చేస్తున్నా ఎట్లా మా పార్టీ అధికారులకు వస్తుంది. నెక్స్ట్ మేము ప్రత్యేకంగా ఒకటి తయారు చేస్తా, ఏం తయారు చేస్తామంటే మేము బహిరంగ సభలో ఓటు అందరినీ టెస్ట్ చేస్తాం. మేము బహిరంగ సభలు ఎక్కడ దగ్గర వేదికలకి మాట్లాడి రాజకీయ నాయకులు అందరూ కూడా టెస్ట్ చేస్తాం, మందు అక్కడి నుంచి చేరుకుంటాం డైరెక్ట్ బహిరంగ సభ. ప్రజల నుంచి ఈయన మందు తాగిండు, ఈయన బహిరంగ సభలో మాట్లాడే అర్హత లేదు హక్కు లేదు, ఈయన డైరెక్ట్ జైలు పంపుతాం జైలు పంపుతాం. ఆ స్కీమ్ మాత్రం పక్క పడుకేస్తాం బిడ్డ, నీకోసం పడుకేస్తుంది. ఎందుకంటే ఏ పడుతుంది కొడితే ఇబ్బంది కదా, రెచ్చగొడితే ప్రజలు రెచ్చగొడితే కొడతా తంత ఒక ముఖ్యమంత్రి బాధ్యత ముఖ్యమంత్రి నశం చేస్తావు బిడ్డ. అబ్బో జెండు బాంబు గుర్తుంచుకోసారి బిడ్డ, నువ్వు నశం పెడతామే జెండు బాంబు పెడతావు, నశం పెట్టి కొడతావు అంటే. అందుకే కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి రాను, నిన్నేం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి సభ అంటే అక్కడ ప్రజలను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను 2 రోజుల నుంచి ముందు అరెస్ట్ చేసాడు. 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టాడు. ప్రజాస్వామ్యంగా నిరసన చేస్తే దాడులు చేస్తుండడు, పోలీసుల సమక్షంలో దాడులు చేస్తున్నాడు. కనీసం అక్కడ హాస్పిటల్లో జనగామలో గాయపడ్డ కార్యకర్తలను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తాడు కూడా వరిగిడు ముఖ్యమంత్రి. ఈ ట్రీట్మెంట్ చేసుకునే కార్యకర్తలు భయపడతలేరు, జైలుకునే కార్యకర్తలు భయపడతలేరు, లాఠీ దెబ్బతిన కార్యకర్తలు భయపడతలేరు, అయినా బయటికి వస్తారు భారత్ మాతాకి జై అంటారు జై తెలంగాణ అంటున్నారు అని చెప్పి మళ్ళా భయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా జనగాం నుంచి తరలించి ఇవాళ ఉస్మానియా హాస్పిటల్ తీసుకొస్తున్నట్టే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు పోలీసులకు ఎంత గజగజ వంతులో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పటికీ ఇంకా ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాను, ఇప్పటికి కూడా పోతుంది ఆయన కడే పోతున్నాను నేను, ఇప్పటికీ హాస్పిటల్ ఉన్నారు. రాండాలో
తెలంగాణ సభ ఇట్నే ఉంటే, తెలంగాణ ప్రజలు ఇట్నే ఇట్నే ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి కలవకుండా రాజ్యాంగం అంటే ఏంది? కేసీఆర్ గారు వస్తుందంటే, కేసీఆర్ కుటుంబం వస్తుందంటే, గతంలో నిజాం కాలం రాజుల కాలంలో ఏం చేస్తారంటే, అటు నుంచి రాజు బయటకు వెళ్తాడు చెప్పులు తీసి పక్క పెడతారు, ఇట్లా అందరు ఇట్లా కొందరు ఇట్లా. నెక్స్ట్ అదైతుంది ఇక కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ కుటుంబం ఫలానా జిల్లాకు వస్తుంది, ఫలానా మండలంకి వస్తుంది, ఫలానా గ్రామానికి వస్తుంది అంటే ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ బయట నిలబడాలి, సాకు వంగి కింది తల పై పైకెత్తకుండా కిందికి వంగి దండాలు పెట్టాలి, చెప్పులు తీసి పక్కకు పెట్టాలి, అవసరం వస్తే కాళ్ళు మొక్కాలి, లేకుంటే ఊరు విడిచిపోయి వెనకాల ఉండాలి, లేకుంటే లోపడేసి ఇబ్బంది సాగేస్తారు. నేను అనుకున్న బహిరంగ సభ పెడితే ఏం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఇన్ని రోజులు ఏం బీకినో ఏం సాధించో చెప్పాలి, డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చినావో చెప్పాలి, ఎందుకు చెప్పాలి, నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చినావో చెప్పాలి, ఎంతమందికి ఉద్యోగం కల్పించావో చెప్పాలి, నిరుద్యోగ బుద్ధి ఎంతమందికి ఇచ్చావో చెప్పాలి, రైతు రుణమాఫీ ఎట్లా ఇచ్చావో చెప్పాలి, ఆపదల ప్రజలకు రేషన్ బియ్యం ఏ విధంగా ఇచ్చినావో చెప్పాలి, కోవిడ్తో ప్రజలు తెల్లారుతుంటే నేను ఫామ్ హౌస్ లేను, నేను ప్రగతి భవన్ లేను, నేను నా కుటుంబం మొత్తం రాత్రి సేవ చేసిన, ఇంట్లో పడుకోలే, మేము ఫామ్ హౌస్ పడుకోలే, ప్రగతి భవన్ పడుకోలే, నిరంతరం సేవ చేసిన, కోవిడ్ వస్తే వ్యాక్సిన్ నేనే ఫ్రీ ఇచ్చిన.